నగరంలోని 17వ డివిజన్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ప్రచారం ముమ్మరం చేసింది. గతంలో ఇక్కడున్న వైసీపీ కార్పొరేటర్ మరణించడంతో ఈ స్థానంలో తాజాగా నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటికే నామినేషన్లు పూర్తి కాగా ఇవాటి నుంచి ప్రచార పర్వం ప్రారంభమైంది. ప్రస్తుతం వైసీపీ బీజేపీలు మాత్రమే పోటీలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ వైసీపీ అభ్యర్థి నాగవినుత డివిజన్లో ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో అనంత చంద్రారెడ్డి, మాజీ మేయర్ రాగే పరశురం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమాలే మమ్మల్ని గెలిపిస్తాయని నాగవినుత వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. నమస్తే అండి, నా పేరు నాగవినుత. నేను ఇప్పుడు 17వ వార్డుకి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. ఇంతకు ముందు వరకు మా అత్తయ్య చింతకుంట పద్మావతమ్మ గారు 2 సార్లు కార్పొరేటర్గా గెలిచారు. ఆమె అకాల మరణంతో ఇప్పుడు బై ఎలక్షన్స్ ద్వారా నేను కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. అందరూ ఫ్యాన్ గుర్తు కోటేసి నన్ను గెలిపించాలని ప్రార్థన. 17వ డివిజన్ ప్రజలకి వారి డివిజన్ అభివృద్ధికి ముందుకెళ్తున్నటువంటి నాగవినుత గారిని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాము. మీ ఓటుతో నాగవినుత గారిని ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్న ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా శాసనసభ్యులు అనంత నగరాన్ని చేస్తున్న అభివృద్ధి, మీ 17వ డివిజన్ అభివృద్ధికి కూడా దోహదపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ 17వ డివిజన్ ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాము. మీ ఓటుతో నాగవినుత గారిని ఆశీర్వదించి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము.